चलेंगे साथी, हम बन गए हैदराबादी, तन बड़ी लो छोटे से ही हैदराबादी के साथ इनके भी, everybody's what they wanna be, प्यार से जीतेंगे हम सभी, सदने चम्मद लो नीचे You're such a stylish dancer, Shravan. The world of bad history, it's never ever ending to glory. Choreography. టాప్ క్లాస్. ఆ అమ్మాయి పాడుతుంది వినండి, నేను నేర్పిస్తాను. అందగడ అందగడ అందాలన్నీ అందుకోరా, అందగడ అందగడ అందాలన్నీ ఉడుకోరా ఉడుకోరా. ఇప్పుడు ఆవిడ నీకు ఒక హిందీ పాట నేర్పిస్తుంది, ఆ పాట నువ్వు నేర్చుకో. ఊట్ ఊచా ఊట్కి పీట్ ఊచి పూచూచి ఊట్కి ఓ చూచా ఓట్కి పూచా పూచా ऊट ऊंचा ऊट की पीठ ऊंची पूछ ऊंची ऊट की ऊट ऊंचा ऊट की पूठ ऊंचा पीठ ऊंचा ऊट की ऊट ऊंचा ऊट ऊंचा ऊट की पीठ ऊंची ऊट की पीठ ऊंची पूछ ऊंची ऊट की पूछ ऊंची ऊट की इप्पुडु मत्त गा ऊट ऊंचा ऊट की पूठ ऊंची ऊट की ऊट के पूछी पूछी Maitreyi. Come here, I want to hug you. సార్ మీరు ముందు ఏ పాట చెప్పండి మాకు తెలియాలి. ప్రియ ప్రీతమ రాగాలు, ప్రియతమ రాగాలు, సఖి కుశల మందాలు నా. లేడీ వాయిస్ కూడా నువ్వే పాడతావా? లేదు, ఇంకా ఆవిడ పాడుతున్నారు అనుకున్నాను. ఎక్కడి నుంచి ఫీమేల్ వాయిస్ వస్తే? సరే, లేడీ వాయిస్ మీది, నాది జెంట్ వాయిస్. ఓకేగా? నో నో, మీరే పాడండి. యుగాలు లేని హిమలో యుగాలు నాకి నేను మృగాలు లేగాలు లేడి ఎవరు లేరు. Hats off ya Karthik. నీ ఎనర్జీ ఎక్స్ప్రెషన్స్ డాన్స్ పవర్ మూవ్స్ కి మన రోజా గారు 2021 లో ఎలా ఉండబోతున్నారు చూస్తావా? చూస్తా చూస్తా. మేడం అవునా? ఇప్పుడు చూడు, మేకప్ లేదు కాబట్టి గుర్తుపట్టలే అనుకుంటా.
ఇప్పుడు మనకి లెజెండరీ జడ్జ్ మన ముందుకి రాబోతున్నాడు. తందదికి తోతల తాంతత తోతాత అంతతు తీ తోతల తాంతత తదవాత వస్తే తంతాంతి తోతి తదుత తీ తందకదన్నీ మీరు బాగా తెచ్చుకొని తుతంతంతో తుత తంతో తాతతో తంతో తంత తొందాలను తదత్తుత తోతుతుంటాను. రాత్రి ట్యూన్ వచ్చింది రికార్డ్ చేయి. అబ్బా అబ్బా మీరు చూసి చెబుతున్నారా చేసి చెబుతున్నారా? హాయ్ హాయ్ బ్రో. ఎవరు నువ్వు? 2020 ఇయర్ ని. ఓ నువ్వా? నీ వల్ల నేను వారం రోజులు ఖాళీగా ఉన్నాను కదరా. అందరు మూడు నెలలు ఖాళీగా ఉన్నారు కదరా. నేను మాత్రం వారం రోజులే. అంటే మిగతా అన్ని రోజులు నా దడి దిన్న దడి దిన్న దడి దున్నా దున్నా కొంచెం దూరంగా ఉండు. ఎందుకు సార్? ఒరే ఈ 2020 వాళ్ళు అందరు భయపడుతున్నారు కానీ నీ వల్ల నాకు భయం వేస్తుందిరా. 30% అంటే గ్రాండ్ గా ఉండాలి. కోటి రూపాయలు పెట్టి ఒక బాటిల్ తీసుకొచ్చా అయ్యగారు. అబ్బా బాటిల్ చూసారా? నిగనిగలాడిపోతుంది అయ్యగారు. రే రే బాటిల్ అలా తిప్పొద్దురా, కోటి రూపాయలు దాన్ని పసిబిడ్డలా చూసుకోవాలి. ఒక నిమిషం, ఎటు వెళ్తున్నావు? డైపర్ వేసుకొత్తా డైపర్ వేసుకొత్తా. నాకు మందు తాగితే ఒక్కరు ఇద్దరుగా కనపడాలి కదా. ఊరుకోండి అయ్యగారు, కనపడతారులే. కానీ ఇంకో పెగ్గుపోతా నాగండి మీకు. మందు పనిచేస్తుంది. ఒక్కరు ఇద్దరులాగా కనపడుతున్నారు. కనపడుతున్నారా? కనపడుతున్నారు. కోటి రూపాయల మీద అలా మాత్రం పనిచేయదండి. నువ్వేంటి ఒక్కడిలా కనపడుతున్నావు? ఒక్క నిమిషం ఆగండి అయ్యగారు. ఇప్పుడు చూడండి, సేవ్ టు సేవ్. తీసుకొని తీసుకొని మామూలు పడదు. 31st రోజు ఏం పార్టీ చేసుకుంటారు? మందు పార్టీ. మరి మందే? నీ ముందు నేను మందు తాగడం ఏంటన్నా? కుదరదన్న, దేవుడు ముందు తీర్థం తాగలేమన్నా. సారీ అన్న, మర్యాద మర్చిపోయినా. మర్యాద మర్చిపోయినా. ఏ రాజమౌళి, ఏంది బే ఏంది బే? ఈ రోజు నుంచి స్కిట్ లో చెప్తున్నా, ఎవడన్నా పంది దున్నపోతన్నారా మంచిగా ఉంటుంది. నరేష్ గారు చూసి నేర్చుకోండి. నీతో మొన్న అద్భుతమైన స్కిట్ చేయించే పిలక స్కిట్. మా తాత చచ్చిపోయినప్పుడు కూడా నీ గుండు చేసుకోలేదురా. మీరందరూ మందు తాగారు. మీకేసింది ఓన్లీ కూల్ డ్రింక్. మందు బాటిల్ ఇంకా ఎక్కడే ఉంది. ఆడెవడు బీర్ బాటిల్ బట్టలు కొట్టాడండి, రమ్మను ఒకసారి. 2020లో మా జంటను ఆదరించారు, అలాగే 2021 లో కూడా మా జంటను ఆదరించవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ మీరు స్కిట్లు బాగా చేయండి, దాని తర్వాత ఆదరిస్తాం. ఈ రోజు మేము స్కిట్ రాయలేదు. ఎందుకు? దానికి కారణం నువ్వే. ప్రతి ఒక్క టీమ్ లీడరు మీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసా? బాస్కరన్నా, ఏంటన్న నా స్కిట్ ఇప్పుడు? ఎలా వచ్చా? రష్మి గారికి. అబ్బా, రష్మి అనే పేరు అంటే నాకు నచ్చదు. భాస్కర్, దిస్ ఇస్ టూ మచ్. ఏంటండి టూ మచ్? ఎప్పుడు స్కిట్ చేసినా బిక్కమొఖం వేసుకొని ఉంటది. నవ్వమంటే నవ్వదు, నవ్వమంటే నవ్వదు. నెక్స్ట్ సుధీర్ అన్న టీమ్ కి వెళ్దాం పదండి. ఏంటో మైకులు పెట్టుకొని కెమెరాలు ముందుకొని చేస్తాం ఇలాగా. హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు అలీతో సరదాగా రమోలా సికందర్. థ్యాంక్ యూ సో మచ్ అలీ. అలియాస్ సుధా చంద్రన్. 35 ఇయర్స్ బ్యాక్ అప్సరా థియేటర్ అనేది చాలా పెద్ద థియేటర్. ఓకే. ఆ థియేటర్ లో 100 డేస్ అయిన తర్వాత ఈ సినిమా ఎందుకు 100 డేస్ ఆడింది తెలుసుకొని వెళ్ళి సినిమా చూశాను. మయూరి చేస్తున్నప్పుడు ఆ టైంలో నేను చేయలేదు. ఓకే. 1980లో చేశా. నేను 1985లో చేశా. సో మీరు నాకు సీనియరా? ఎస్. సారీ, నేను అలీ చెప్తాను. అలీజీ నమస్కార్. నో ప్రాబ్లం. నాకు పెళ్లి అయితే ముగ్గురు పిల్లలు సీనియర్. ఇంకోసారి అదే కూడా మీరు సీనియర్, నేను జూనియర్.
మీరు ఏం చదివారు? మై మదర్ వాంటెడ్ మీ టు డు ఐఎస్ అండ్ ఐఎఫ్ఎస్ కానీ దేసేనా దట్ డజంట్ చేంజ్ మయూరి 1985 లో ఈ రోజు వి ఆర్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ బయోపిక్స్ కానీ ఫస్ట్ బయోపిక్ చేసిన ఒక్కటే ఒక ప్రొడ్యూసర్ అది రామోజీరావు సార్ అది మయూరి ఫ్యామిలీ కాన్ఫరెన్స్ డాడీ మమ్మీ గ్రాండ్ మదర్ నేను డాడీ చెప్తారు డూ ద ఫిల్మ్ మమ్మీ సెస్ డోంట్ డూ ద ఫిల్మ్ ఫస్ట్ డే ఫస్ట్ షూట్ ఐ వాజ్ ఓన్లీ క్రై రెడ్ డ్రెస్ అవును ఇక్కడ ఎపిసోడ్ లో రెడ్ డ్రెస్ సార్ సీనియారిటీ సార్ అలీ గారు ఆ సినిమా అయ్యే వరకు రామోజీరావు గారిని చూడలేదట కదా చూసిన తర్వాత ఏమనిపించింది సార్ అక్కడ ఒక బ్లాంక్ చెక్ వేశారు సెడ్ ఇది మీ బ్లాంక్ చెక్ యు సైన్ యు సే ద ప్రైస్ ఫ్రమ్ దాట్ డే టు టుడే నా బ్యాంక్ బ్యాలెన్స్ హెస్ నెవర్ గాన్ డౌన్ ఇట్స్ ఓన్లీ గాన్ అప్ ఇట్స్ ఓన్లీ గాన్ అప్ అంతే 35 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా సుధా చంద్రన్ మయూరి అంతే అదొకటి తెలుసు సుధా చంద్రన్ కూడా లేదు సార్ మయూరియే అంత లాంగ్వేజెస్ లో నేను వర్క్ చేశాను కానీ ఆఫ్టర్ 30 ఇయర్స్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వెన్ ఐ ల్యాండెడ్ ఫస్ట్ టైం ఐ హర్డ్ మయూరి గారు కదా లవ్ మ్యారేజ్ ఏమిది అవును పంజాబీ నేను సౌత్ ఇండియన్ ఓకే నార్త్ అండ్ సౌత్ కాంబినేషన్ దే హ్యాండ్సమ్ ధర్మేందర్ ఒక ఫిల్మ్ నేను చేశాను ఫిల్మ్ డింట్ రిలీజ్ కానీ నా లవ్ స్టోరీ రిలీజ్ అయింది కావాలని ఆ సినిమా ఆపారు మయూరి బొట్టు బిళ్ళలు అని మా ఊళ్ళో అమ్మేవాడు ఐ స్టిల్ రిమెంబర్ ఐ హడ్ గాన్ ఫర్ అ ప్రోగ్రామ్ టు నాగ్పూర్ సో ఒక స్మాల్ గర్ల్ షీ వాక్డ్ అప్ సేస్ మేడమ్ ద కాక్రోచ్ బింది సూపర్ సెక్సీ కాక్రోచ్ సెక్సీయా అప్పుడు పబ్లిక్ కి తెలిసింది ఎస్ ఇది రియల్ స్టోరీ అని కానీ ఆ బాయ్ ఫ్రెండ్ ఒరిజినల్ క్యారెక్టర్ లేదు గుంటూరు ఒక ఫంక్షన్ నేను సుభాకర్ గారు వి ఆర్ ఆల్ ఆన్ ద స్టేజ్ అక్కడ నుంచి ఒక చప్పల్ సుభాకర్ మీరు కదా ఆ హీరో దే టుక్ ఇట్ టు లైఫ్ అరే నేను సుభాకర్ నేను మయూరి హీరో కాదు జనరల్ గా అబ్బాయిలకి గోళీలు ఆడటం నేను కూడా ఏంటిది లగోరి మార్బుల్స్ ఐ వాజ్ అ టోటల్ టామ్ బాయ్ మై హస్బెండ్ ఆల్వేస్ సే బిహేవ్ లైక్ అ లేడీ మయూరి అంటే మా తెలుగు ప్రజలకి ఎలాగంటే ఒక డాన్సర్ ఓ సింపతి అలా ఉంటుంది అలాంటిది మీరు సడన్ గా నెగిటివ్ రోల్స్ లో కనపడటం ఏంటి ఏం చేయాలి ఇండస్ట్రీ వద్దనుకున్నారు కానీ ఇండస్ట్రీ పర్సన్ తో మ్యారేజ్ అయింది ఎగ్జాక్ట్లీ బట్ షీ నెవర్ లైక్డ్ రవి ఇనిషియలీ నో 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 పంజాబీ వద్దు కల్చర్ లేదు సౌత్ ఇండియన్స్ కల్చర్ ఉంది సో మై హస్బెండ్ ఇస్ సెట్ సౌత్ ఇండియన్స్ కల్చర్ ఉంది పంజాబీస్ కి అగ్రికల్చర్ ఉంది సో ఎక్కడ మీకు ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ది రోడ్ యాక్సిడెంట్ మీ ఏజ్ ఎంత అప్పుడు 13 ఆ యాక్సిడెంట్లో లీస్ట్ అఫెక్టెడ్ వాజ్ మీ పోలీస్ ఆఫీసర్స్ దే కేమ్ అండ్ సెడ్ మదర్ ఇస్ డెడ్ సో ప్లీజ్ ఆ మంగళ సూత్రం యూ రిమూవ్ ఇట్ ఐ వెంట్ టు ద మెసేజ్ ఓకే బట్ ఐ సా షీ వాజ్ బ్రీదింగ్ సో ఐ రోడ్ టు హిమ్ జైపూర్ ఐ సెడ్ డాక్ గివ్ మీ అన్ అపాయింట్మెంట్ నెక్స్ట్ డే నాకు ఒక లెటర్ వచ్చింది అక్కడ నుంచి కమ్ ఇమీడియట్లీ టు జైపూర్ ఐ మెట్ డాక్టర్ సేటి ఐ సెడ్ సార్ నేను ఒక డాన్సర్ సార్ అవునా సో ఐ కాంట్ ప్రామిస్ యూ సుధా కానీ ఈ జైపూర్ ఫుట్ ఉంది ట్రై చేసి మీ మదర్ ఇంకొక 6 అవర్స్ బతుకుతారు అని చెప్పినప్పుడు అమ్మ హెల్త్ డిటోరియేట్ అవుతుంది ఏం చేయాలి సార్ డిటోరియేట్ కాదు మా చాప్టర్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ 6 అవర్స్ లో
వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫస్ట్ టైమా వావ్ కి? థర్డ్ టైం సార్. ఫస్ట్ సార్ మన సీరియల్ టీమ్ తో వచ్చాను సార్, అప్పుడు ఓన్లీ తల ఊపడాను సార్. సెకండ్ టైం వైఫ్ తో వచ్చాను సార్, చూసి పక్కన నవ్వుతూ ఆడాను సార్ హ్యాపీగా. ఇప్పుడు మాట్లాడుతూ నవ్వుతూ తలుపుతున్నాను సార్. సునంద సున్నుండ సున్నుండ తెలుస్తోంది. అదేంటా 2.5 lakhs ఎలాగ పోగొట్టుకున్నావు? సినిమా ఛాన్స్ అని చెప్పారు సార్. అబ్బా బ్యాంకాక్ అన్నారు సార్. థాయ్ మసాజ్ అని కక్కుర్తి పడి ఉంటాడు సార్. నన్ను కూడా తీసుకెళ్తానన్నారు సార్. వీళ్ళిద్దరు మధ్యలో ఎవరన్నా ఉంటే ఇంకా అయిపోయిందే వాళ్ళ పని. ఆల్రెడీ మా మామయ్య క్యారెక్టర్ చేసేవారన్నమాట. పాప ఆయన లుంగి కట్టుకున్న లుంగి లాగేయడం, ప్యాంట్ లాగేయడం. సో మీ ఇద్దరు ఉండగా నాకు ఎవరైనా మామయ్య క్యారెక్టర్ అడిగితే నేను చేయను, ఎందుకంటే నా లుంగితో చాలా గొడవ ఉంది. బేసిక్ ఎవరే కొరియోగ్రాఫర్? అప్పట్లో బాగా ఊపేవాడిని సార్. ఆర్టిస్ట్ గా వచ్చిన తర్వాత అది మర్చిపోయా ఇది మర్చిపోయా ఇలా అయిపోయా సార్. కట్ చేస్తే టైటిల్ తెలిసిందా? తెలుగు సినిమా సార్. అబ్బా చాలా స్మార్ట్ గా అయ్యే. బాగా ఇది వార్డ్ సార్. ఆన్సర్ ఇచ్చాను కదా సార్, కొంచెం ఊపు ఎక్కువైంది. ట్రై చేస్తున్నా మళ్ళీ అక్కడ పిచ్చేకేస్తుంది సార్. అబ్బా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 బ్
డాన్స్ బాయే సార్. ఇచ్చారా 40,000? నవ్వుతూ ఇవ్వచ్చు కదా. థ్యాంక్ యూ. ఇంకెప్పుడున్నా ఓకే, ఇంకెప్పుడున్నా ఓకే. వెల్కమ్ బ్యాక్ టు సున్నుండా. సున్నుండా మంచి చెట్టు. ఈ రోజు అన్నెసరిగా టేక్ ఆఫ్ మన సున్నుండతో మొదలెట్టాం. నా బంగారు కొండ, నీకు మంచి భవిష్యత్తు ఉంటుందిరా. అక్కడి నుంచి అన్ని వస్తున్నాయి, ఫుడ్ లవర్ ఉంటాయి అలాగే వస్తాయి సార్. But I love dogs. మరి అది చెప్పాల్సిందే. నీకు బాగుంటుంది ఆ స్టెప్. ఎగ్జాక్ట్ పేజ్ వచ్చిందండి సార్. రెడీ బ్రదర్? పెద్దాడా పెద్దాడా మనిషి శరీర బరువులో ఎంత శాతం నీరు తగ్గినప్పుడు మనిషికి దాహం వేస్తుంది? తాగుతావు కదా ఎప్పుడు. వాటర్ వాటర్. హే కబాలి, అలా పిలవగానే వచ్చి ఉన్నుగా నిలబడి ఎస్ బాస్ చెప్పి కబాలి అనుకున్నారా? కబాలి రా. హలో, ప్రపంచంలోకెల్లా అత్యంత ఆకలి కలిగిన జీవి ఏది? నీ పేరు చెప్పకు. ఉషాలో ఇంత పెద్ద డాన్సర్. చిన్నప్పుడే ఫస్ట్ కాంపిటీషన్ లో నాకు ప్రైజ్ వచ్చింది డాన్స్. అంటే అందులో ఇద్దరు పార్టిసిపెంట్సేనా? నాకు కూడా సింగింగ్ లో ప్రైజ్ వచ్చింది. ముగ్గురే ఉన్నారప్పుడు నాకు థర్డ్ ప్రైజ్.
అసలు నాకు ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ ఎందుకంటే నేను ఒక్కడే చదివాను పాటలు పాడడం వలన ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి 200 200 నా పర్సనల్ నేను బజర్ కొట్టలేదు కొట్టపోయినా చెప్పాలి మబ్బు గేమ్ లో ఉండు మబ్బు గేమ్ లో ఉండు పాటలతో పాపులర్ అవ్వరా అంటే పాపాయలతో పాపులర్ అయ్యావు హలో హలో ఎవరండి సమస్యలకి పాటలు పాడతారా మీరు అవును సార్ ఎట్టండి సమస్యలకి ఏ సమస్యలకైనా పర్లేదు మలబద్ధకం మలబద్ధకం ఎందుకో ఈ సమస్య అంత రియల్ కాదనిపిస్తుందండి సరే మీరు పాడండి పాట పాడితే కదా చెప్తాను మీరు ఈ పాట వింటే మీకు ఇక ఫ్రీ 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 అని చెప్పి పాడు పాడబాయ్ బాగా వచ్చి లేచా వచ్చి లేచా ఈ నలుగురిలో నుంచి క్యాష్ ఐకాన్ ఎవరవుతారు ఆ కప్ ఎవరు గెలుచుకుంటారు చాలా కష్టపడి స్టేజ్ కి వచ్చాను ఏదో ఒకటి పాడండి హృదయమొక నేను ఏం పాడమన్నాను మీరు ఏం పాడుతున్నారు ఒకటి పాడండి అన్న ఒకటి అని పాడాలి గంధపుగాలి కితలు పులు ఆ పుట న్యాయమా న్యాయమా మీరు జడ్జిమెంట్ ఇచ్చారా ఓకే ఓకే సార్ మీరు ఓకే కదా హ్యాండ్ హ్యాండ్ అలా పెట్టదు ఇలా పెట్టి పాడాలి ఏడ పెట్టాలమ్మా ఏడ పెట్టాలమ్మా యాని పేరు నా పేరు ఉష నేను అమలాపురం నుంచి వచ్చాను అమలాపురం అంటండి అక్కడ వాళ్ళు కూడా తెలుసా నీకు అన్ని వాళ్ళల్లో పెట్టాడు ఒకసారి అమ్మాయి వీడియో చూద్దాం బఫరింగ్ అవుతోంది వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా తెరచాటు దాటి చేరదాని స్నేహం ఒక సాంగ్ పాడండి వింటాం ఏం భాషలో పాడితే ఓకే టెలికాస్ట్ అయ్యే భాషలో అమ్మా భార్గవి అదిగో దండాలు కొట్టింది ఆవిడ టెన్షన్ ఫీల్ అవుతున్నావా అవును రిలాక్స్ చేసుకో బాడీని కొంచెం ఓకే రిలాక్స్ ఓకే రిలాక్స్ గట్టిగా ఊపిరి తీసుకో వదిలే ఎక్కడ వదిలేవు నాయనా